హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటీ ఇన్ క్రియేషన్ తెలుగు ఛానల్ ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను అదేంటి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రాక్ అది కూడా నేను టూ జాకెట్ పీసెస్తో స్టిచ్ చేశాను అది ఎలాగ కటింగ్ ఆ స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి డైలీ వేర్కి ఇలాంటి ఫ్రాక్స్ అయితే పిల్లలకి బాగుంటాయి కింద మనం ఫ్రిల్ పెడుతున్నాం కాబట్టి బాగా బుట్టగా వస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే చూసారు కదా ఈ రెండు జాకెట్ పీసెస్ శారీస్లో వస్తాయి కదా ఆ జాకెట్ పీసెస్ ఈ రెండు అలాగే ఒక లైనింగ్ పీస్ ఇది కూడా జాకెట్ లైనింగ్ ఉంటుంది కదా ఎయిటీ పాయింట్స్ అది యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి ముందుగా మనం ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుందాము హెచ్ తగ్గులు లేకుండా ఉంటుంది షోల్డర్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నాను అలాగే నెక్ వచ్చేసరికి టూ ఇంచెస్ తీసుకుంటున్నానండి ఈ ఫ్రాక్ వచ్చేసరికి నేను ఫోర్ ఇయర్స్ పాపకి స్టిచ్ చేస్తున్నాను అలాగే ఆమ్ హోల్ వచ్చేసరికి నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫైవ్ ఇంచెస్ ఎందుకంటే నేను ఇక్కడ లెస్ పెట్టుకుంటున్నానండి ఒకవేళ స్లీవ్ సెటర్ చేసిన మనకు ఫైవ్ ఇంచెస్ కావాలి ఎందుకంటే నెక్ జారిపోకుండా ఉంటుంది డైలీ వేర్ కాబట్టి నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను మీరు కొత్తగా కుట్టే డ్రెస్సులు కొన్ని రోజులు దాచుకునే డ్రెస్సులు అయితే ఫైవ్ ఇంచెస్ తీసుకోండి నెక్ అలాగే చెస్ట్ వచ్చేసరికి నాకు ట్వంటీ వన్ ఇంచెస్ కావాలి సో ఐదు మూడు ఇంచు దగ్గర మార్క్ చేశాను లెంగ్త్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ కావాలి ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలండి వేస్ట్ కూడా నేను చెస్ట్ వేస్ట్ ఒకేలాగా మార్క్ చేస్తాను ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఒకేలాగా ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఉండదు అలాగే నెక్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను వీ షేప్ నెక్ లైన్ రా చేస్తున్నానండి చూసారు కదా ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ సపరేట్గా కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి బ్యాక్ సైడు మళ్ళీ పట్టీలు అటాచ్ చేయాల్సి ఉంటుంది సో రెండు సపరేట్గా కనుక కట్ చేసుకున్నట్లయితే పట్టీలు అటాచ్ చేసే పని ఉండదు మనకి ఉన్న దాంట్లోనే మనము లోపలికి క్లోజ్ చేసి కుట్టచ్చు సో దానికోసమని ఫ్రంట్ అలాగే బ్యాక్ పార్ట్ సపరేట్గా కట్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకుందాము దానికోసం ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మనము లోపలికి మడవలసి ఉంటుంది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఏదైతే కట్ చేసామో దాన్ని అరేంజ్ చేసేసుకొని మీరు చూసినట్లయితే ఇక్కడ నేను ఒక టూ ఇంచెస్ గ్యాప్ వదిలిపెట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకున్నాను ఆ టూ ఇంచెస్ గ్యాప్ ఎందుకు అంటే మనం పట్టీలు వేసే పని లేకుండా లోపలికి మర్చిపెట్టి కుట్టడానికండి సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మొత్తం మార్క్ చేసుకుందాము ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ యొక్క నెక్ వచ్చేసరికి నేను టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇది మీ కన్వీనియంట్ని బట్టి మీరు టూ ఇంచెస్ ఆర్ ఎక్స్ట్రా ఆర్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మీ కన్వీనియం బట్టి మీరు మార్క్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అలాగే మనం ఎక్కడైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నామో అక్కడ ఈ విధంగా నాట్స్ పెట్టుకున్నట్లయితే కుట్టేటప్పుడు మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఎంతవరకు కుట్టాలి అనేది చూసారు కదా ఇక్కడ మనకి ఫ్రంట్ అలాగే బ్యాక్ పార్ట్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని నేను ఫోర్ ఫోల్డ్ చేసుకున్నాను ఫోర్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ ఇది కొలతలు అవేమి అక్కర్లేదు మనకి నెక్స్ట్ వచ్చేసి లెంత్ కావాలి కదా లెంత్ వచ్చేసరికి నాకు మొత్తం ట్వంటీ ఫైవ్ ఇంచెస్ కావాలండి మైనస్ నైన్ ఇంచెస్ పైన టాప్ తీసుకున్నాం కాబట్టి సిక్స్టీన్ ఇంచెస్ లైనింగ్ కాబట్టి మనం ఎక్స్ట్రా తీసుకునే పని లేదు సో నేను సిక్స్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు మీరు నెక్ అవి కట్ చేయొద్దండి ఎందుకంటే ఈ జాకెట్ పీసెస్ వచ్చేసి ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ కదా సో నెక్ కట్ చేస్తే స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి టోటల్ లెంత్ మీకు ఎంత ఉంది ఫ్రిల్స్ ఎలా కట్ చేసుకోవాలో దానికోసం ఇక్కడ మీకు మెజర్మెంట్స్ రాస్తున్నాను నేను టోటల్ లెంత్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అయితే టాప్ లెంత్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ తీసుకున్నాం కదా రిమైనింగ్ వచ్చేసరికి సిక్స్టీన్ ఇంచెస్ మనకి ఫ్రిల్ లెంత్ కావాలి అయితే నేను త్రీ ఫ్రిల్స్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను త్రీ లేయర్స్ దాని కోసం సిక్స్టీన్ డివైడెడ్ బై త్రీ వేశాను అంటే మనకి ఐదు బావి ఇంచులు వచ్చింది సో మనం మూడు ఫ్రిల్స్ కట్ చేసుకుంటున్నాం కదా ఆ ఫ్రిల్స్ యొక్క లెంత్ వచ్చేసరికి ఐదు బావి ఇంచు ఉండాలండి మనకి ఓకేనా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ఒకవేళ మీరు ఫ్రిల్స్ ఎక్కువ అటాచ్ చేసుకోవాలనుకుంటున్నారు నాలుగు ఫ్రిల్స్ లేదా ఐదు ఫ్రిల్స్ అయితే మనకి ఎంత లెంత్ అయితే కావాలో కింద నడుం దగ్గర నుంచి కింద ఎంత లెంత్ అయితే కావాలో డివైడెడ్ బై మీకు ఎన్ని ఫ్రిల్స్ కావాలో అన్ని ఫ్రిల్స్ కనుక మీరు వేసినట్లయితే మనకి కౌంట్ వస్తుంది ఆ కౌంట్ వరకు మనం కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఐదు బావి ఇంచులు కావాలి కదా అయితే నేను ఆరు బావు ఇంచు మార్క్ చేసి కట్ చేస్తున్నాను ఆ వన్ ఇంచ్ అనేది మనకి ఖర్చుకుపోతుంది సో ఎక్స్ట్రా వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్రిల్ అండి ఒకటే కట్ చేశాను కదా నెక్స్ట్ వచ్చేసరికి ఆరు బావించి ఆరు బావించి రెండు ఫ్రిల్స్ కట్ చేస్తున్నాను ఇక్కడ ఇది వచ్చేసరికి సెకండ్ పార్ట్కి త్రీ లేయర్స్ కదా ఇది వచ్చేసి సెకండ్ లేయర్కి టూ పార్ట్స్ కట్ చేస్తున్నాను సెకండ్ లేయర్కి మన కింద గేరా ఎక్కువ వస్తూ ఉంటుందండి కిందకి వెళ్ళే కొద్దీ మన క్లాత్ ఎక్కువ పడుతుంది అందుకోసం ఫస్ట్ లేయర్కి ఒకటే కట్ చేశాను సెకండ్ లేయర్కి వచ్చేసరికి టూ పార్ట్స్ కట్ చేశాను అలాగే ఇప్పుడు థర్డ్ లేయర్ థర్డ్ లేయర్ కోసం ఏంటి అంటే నేను త్రీ పార్ట్స్ కట్ చేస్తున్నాను ఇక్కడ ఆరు బావి ఇంచ్ ఆరు బావి ఇంచ్ ఆరు ఇంచ్ త్రీ పార్ట్స్ కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి థర్డ్ లేయర్ మీకు లేయర్ పెరిగే కొద్దీ క్లాత్ ఎక్కువ పడుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి దాని ప్రకారంగా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంత క్లాత్ ఉన్నా సరిపోతుంది ఇంకా ఇంకా పడుతూ ఉంటుంది మనం ఫ్రిల్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటే చూసారు కదా ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి మనము నెక్స్ట్ వచ్చేసి జస్ట్ శంఖ భాగం అలాగే నెక్ భాగం వరకు స్టిచ్ వేసేసుకుందాము వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి ఇంకా రిమైనింగ్ అంతా మనము స్టిచ్ వేసినంత వరకు నాట్స్ పెట్టేసుకుందాము నాట్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి అప్పుడే మనకి రివర్స్ చేసినప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది ఈ విధంగానే బ్యాక్ పార్ట్ను కూడా మనము స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి అలాగే నాట్స్ పెట్టేసుకోవాలి స్లీవ్లెస్ కాబట్టి నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను వీటిని నీట్గా అరేంజ్ చేసుకోవాలండి నీట్గా అరేంజ్ చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ని కూడా మెడ భాగం చంక భాగం దగ్గర కుట్టు వేసి రివర్స్ చేసి పెట్టుకోవాలి వీటికి కూడా పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకుందాము చూసారు కదా ఇక్కడ నేను స్టిచ్చెస్ వేసేసాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మిగిలిందేంటి బ్యాక్ పార్ట్కి ఇక్కడ మనం మాక్ పెట్టుకున్నాం కదా దాని ప్రకారంగా ఈ విధంగా లోపలికి మర్చిపెట్టుకొని కుట్టేసుకోవాలి మీరు జిప్ అటాచ్ చేసుకోవచ్చు లేదా ఉక్సులు కాజాలు పెట్టుకోవచ్చు నేనైతే ఉక్సులు కాజాలే పెట్టుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా కింద ఒక స్టిచ్ వేసేసుకోవాలండి ఉక్సులు పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది మనము నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేసేసుకుందాము చూసారు కదా ఇక్కడ పని అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇది టాప్ పార్ట్ ఇంకా దీన్ని పక్కన పెట్టేద్దాము దీంతో ప్రజెంట్ మనకి పని లేదు నెక్స్ట్ ఇక్కడ బోటం పార్ట్ చూద్దాము నేను డైరెక్ట్గా లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఒక ఫ్రిల్ తీసుకున్నాం కదా ఫస్ట్ పార్ట్కి దాన్ని ఎగ్జాక్ట్గా హాఫ్ చేసుకొని టూ పార్ట్స్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టూ లేయర్స్ తీసుకున్నాం కదా సెకండ్ లేయర్కి టూ పార్ట్స్ తీసుకున్నాము ఆ టూ పార్ట్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అటాచ్ చేస్తే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లేయర్కి మనము త్రీ పార్ట్స్ తీసుకున్నాము ఆ త్రీ పార్ట్స్ కూడా మనము అటాచ్ చేయాలి చూసారు కదా స్టిచ్ చేసేటప్పుడు మీకు అర్థం అవుతుంది అందుకే ఇదంతా నేను చూపించట్లేదు చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతే ఎందుకంటే మనకి ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేస్తూ ఉండాలి కాబట్టి కొంచెం టైం టేకన్ అంతే చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే చాలా బాగుంది ఫ్రాక్ అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఆ వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ఉంటాను బై బాయ్